ఇది గుత్తి వంకాయ పౌడర్ మొన్న మిస్ అయింది కదా చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం నూనె వేడయ్యాక ఒక అర స్పూన్ మెంతులు ఈ మెథడ్లో వేస్తే ఒక 1/1 బాగుంటుంది టేస్ట్. కొంత తెలియక అన్నీ వేసేసి కూర పాటు చేసుకుంటారు. ఇట్లా వేస్తేనే కూర టేస్టీగా ఉంటుంది. అర స్పూన్ వేసిన తర్వాత మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఐదు స్పూన్లు పచ్చెనగపప్పు మూడు స్పూన్లు మినపప్పు వేరుశనగపప్పు ఒక 6 స్పూన్లు ఉంటుంది ఒక అరకప్పు ఉంటుంది వేరుశనగపప్పు కప్పు ఈ కప్పుతో ఎలిమిచ్చి ఇది పచ్చి కొబ్బరి ఇది పచ్చిగుంటే పచ్చి వేసుకోవచ్చు ఎండుంటే ఎండు ఎండు కొబ్బరి కూడా ఒక అరచిప్ప పడుతుంది లాస్ట్లో నూనె ఉండేవాళ్ళు నూనె వేసుకోండి నూనె లేవు కాబట్టి చూపిస్తున్నాను ఇష్టపడిన వాళ్ళు లాస్ట్ నూనె వేసుకోవచ్చు అది కూడా ఒక 4 స్పూన్లు పడుతుంది క్వాంటిటీ ఎక్కువ ఉంది 2 స్పూన్లు 3 స్పూన్లు నూనె లాస్ట్ వేగిన తర్వాత కాకపోతే నల్లగా వేగకూడదు ఈ మెథడ్లోనే వేగాలి ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వంకాయలు కోసుకొని కర్రీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది పౌడర్ ఉంటే పౌడర్ లేకపోతే కష్టం అవుతుంది చేసుకునేదానికి అట్లా వేపేసి
అంటే రెండు మిరపకాయలు నల్లగా రావద్దు, ఇట్లాగే ఉండాలి ఎర్రగా. అవన్నీ కూడా ఎర్రగానే రావాలి, నల్లి పోవకూడదు. నల్లిపోయి టమాట టేస్ట్ మారిపోద్ది. ఇవి కొంచెం చల్లార్చుకున్న తర్వాత మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కొబ్బరి వేసి తిప్పేసుకొని తర్వాత ఇది వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అంతే, ఈ మెథడ్లో చేసుకుంటే గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. మొన్న చూపించాను కదా, ఇది మిస్ అయిపోయిందని ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, బాయ్. నా ఛానల్ చూసేవాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది, చూసి అందరు చేసుకోండి.